లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరు కానున్న ద్రౌపది ముర్ము భారత్ తరపున సంతాపాన్ని ప్రకటించనున్న రాష్ట్రపతి సింగరేణి ఉద్యోగ పరీక్షల్లో గోల్మాల్ తాత్కాలికంగా నిలిపివేయాలి హైకోర్టు అధికార టీఆర్ఎస్ నేతల మాయాజాలం యోగ్ ఇది కవితమ్మ బాసరల అడుగు పెట్టింది బాసరా బాసర పని అయిపోయింది కవితమ్మ ఢిల్లీలకు పెట్టింది ఢిల్లీల ఢిల్లీలో మధ్యమ షాపులు బంద్ మొత్తం క్లోజ్ చేసిరాట అయ్యో ఇక కవితమ్మ సింగరేణిలో అడుగు పెట్టింది సింగరేణి గొల్ కవితమ్మ బతుకమ్మకు అడుగు పెడితే బతుకమ్మ బర్బాత్ అయిపోయింది ఈ రకంగా కవితమ్మ పుణ్యపాదం ఎక్కడ పడ్డా కథమే ఇక అవరుల ఆత్మలు శాంతించినట్టేనా నివాళులు ముట్టినట్టేనా పోటా పోటీ జోహార్లు గట్టి గట్టి నినాదాలు విమోచనం పేరుతో బీజేపీ జాతీయ సమైక్యత పేరుతో టీఆర్ఎస్ అటు అమిత్ షా ఇటు కేసీఆర్ పోటా బహిరంగ సభలు తెలంగాణను హీటెక్కించిన నేతలు సెప్టెంబర్ పదిహేడు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు చుట్టూ రాష్ట్ర ఆ రాజకీయాలు తిరిగినాయి సెప్టెంబర్ పదిహేను పురస్కరించుకొని శనివారం తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టించాయి రాష్ట్రంలో ఓ పక్క టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంటే మరోపక్క బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో తెలంగాణ విలీన వేడుకలు నిర్వహించారు మరోవైపు కమ్యూనిస్టులు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని చాటాయి ఇలా తెలంగాణలో శనివారం సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని పోటా పోటీ వేడుకలు నిర్వహించాయి ఈ రాజకీయ పార్టీలన్నీ అమరుల స్తూపాల దగ్గర నివాళులర్పించి పోటాపోటీగా నినాదాలు చేశాయి అయితే ఏ పార్టీ నేతలు ఏ పేరుతో వేడుకలు నిర్వహించినా ప్రస్తుత రాజకీయ నేతలు తెలంగాణ అమరులకు జోహార్లు అర్పించిన అమరుల ఆత్మలు శాంతిస్తాయా అనేది చర్చించుకోవాల్సిన విషయం ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ అమరుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ తెలంగాణ విలీన దినాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయనేది నగ్న సత్యం ఇక రెండో పేజీలో ఆ చూస్తే తెలంగాణ విలీన దినమన్నా విమోచన దినమన్నా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలన్నా ఏ పేరుతో వేడుకలు నిర్వహించినా వీరందరికీ టార్గెట్ తెలంగాణ ప్రజల ఓట్ల కోసమే అనేది నిప్పు లాంటి నిజం అయితే ఏ పార్టీ వేడుకలు ఎలా నిర్వహించారనేది ఒకసారి చూద్దాం ఇక ఇట్లా మీరు అందరూ చూసినాయి త్వరలో గిరిజన బంధు కేసీఆర్ చెప్పినటువంటి మాట రిజర్వేషన్ పెంచుతున్నాం అని చెప్పినటువంటి మాట ఎనందేళ్లుగా బీజేపీ పోరాడుతుందని చెప్పి బండి సండే చెప్పినటువంటి మాట ఇవన్నీ వాస్తవానికి ఇప్పుడు నిన్న జరిగినటువంటి తతంగం చూస్తే అప్పుడు రజాకారుల మూమెంట్ లో కొట్లాట చేసినటువంటి ఆత్మలు క్షోభిస్తాయా క్షోభించుడు తర్వాత మళ్ళా మరి ఏమైనా దీనికోసం ఏం చేసిందని పరిస్థితి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం చేస్తారు ఇలా భూమి లేదు భుక్తి లేదు విముక్తి లేదు అంతే ఏమి లేవు వేడుకలు మాత్రం ఘనంగా అవుతుంది